నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్యాంపాపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దికేర మండలం బృజుల గ్రామంలో తుఫాన్ వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో ఈ రైతులు నష్టపోతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కల్పించామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బురుజుల సర్పంచ్ పద్మావతి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి రాజన్న పలువురు పాల్గొన్నారు. పంటకి రెడీ అవుతాడు. మరి అందరూ అంటారు, లీడర్లు మైకు పట్టుకున్నప్పుడల్లా రైతు వెన్నెముక దేశానికి అది అంటారు. మరి రైతు అయితే బాధపడుతున్నాడు. ఇక్కడ రైతు బాధలు కనుక్కోడానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు రాలే, కలెక్టర్ తరఫు నుంచి ఎవరు రాలేదు. మరి ఎవరు ఏం చేస్తున్నారు, ఏం గవర్నమెంట్ నడుస్తుందో ఇది మాకు అర్థం కావడం లేదు. మరి పోయినసారి గవర్నమెంట్లో మరి మేము ఇన్పుట్ సబ్సిడీ ఒకటేసారి 3-3 సార్లు ఇప్పించినాము. మరి అదే స్ఫూర్తిగా తీసుకొని అట్లాంటిది ఏమన్నా చేయమని చెప్పాలా? ఇక్కడ ఇక్కడ వచ్చి చెక్ చేసేటోళ్ళు లేరు. ఇక్కడికి వచ్చి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ సీజన్కి ఏది బాగుంటుంది అది చెప్పడానికి సదస్సులు లేవు, ఏం లేవు. మా టైంలో ఉన్నప్పుడు రెయిన్ గన్లు ఇచ్చినాం మేము, డ్రిప్పులు ఇచ్చినాం, సీడ్స్ ఇచ్చినాము, అన్ని రకాలుగా మేము హెల్ప్ చేసుకుంటూ పోయినాం. మరి ఇది పార్టీలకి అతీతంగా రైతు కోసము మీ నాన్నగారు రైతు, మేము రైతు కుటుంబం అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తారు కదా, మరి అదే రైతు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. మీరు కళ్ళు తెరుచుకొని ఒకసారి మీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇక్కడికి పంపించి ఇక్కడ పత్తికొండలో ఏమి జరుగుతుందో, వేలకు వేల ఎకరాలు ఈ పప్పు శనగ వేసి నాశనం అయిన వాళ్ళు ఉన్నారు నల్లరాగడి రైతులు, మరి వాళ్ళకి ఏదో ఒక రూపంగా మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఆదుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటారు.